హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకటేష్. మీరు చూస్తున్నారు వెంకీ ఇన్ఫో ఛానల్. నా కొత్త అప్డేట్స్ మీరు మీ ఇమెయిల్లోకి పొందాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడం ఎలా. ఆన్లైన్లో మొబైల్ ద్వారా కానీ లేకుంటే పీసీ ద్వారా కానీ ఇంటర్నెట్లో మనీ ఎర్న్ చేయడం ఎలా అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. దానికని జెన్యున్ సైట్స్ అంటే కొన్ని సైట్స్ డబ్బులు ఇంతిస్తాం అంతిస్తాం అనేసి చాలా వరకు డబ్బులు తీసుకొని డేటా ఎంట్రీ ఇస్తాము, మీరు క్విజ్ ద్వారా డబ్బులు సంపాదించండి, పేటిఎం క్యాష్ ఇస్తానని తీసుకొని మోసం చేస్తున్నాయి. అలా కాకుండా ఇది గవర్నమెంట్ యాప్ సైట్. ఇది చాలా సంవత్సరాలుగా చాలా రోజులుగా కంటిన్యూ అవుతూ రన్ అవుతూ మంచిగా పేమెంట్ చేస్తున్న యాప్ ఇది. దా యాప్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అది మనకి ఫ్రెండ్స్ microworkers.com అనేది. దాంట్లో taskwise.com అది. టాస్క్ వైజ్ అంటే టాస్కుల ద్వారా, టాస్కులు కంప్లీట్ చేయడం ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. దీంట్లో ఎలా లాగిన్ అవ్వాలి, దీంట్లో ఎలా డబ్బులు ఎర్న్ చేయాలి, దాని తర్వాత దాంట్లో ఎలా విత్డ్రా తీసుకోవాలి అనేది నేను ఈరోజు మీకు చెప్తాను. దీంట్లో ఎర్న్ చేయాలంటే ఫస్ట్ మనకి లైట్గా బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి, కంప్యూటర్ ఉండాలి, దాంతోపాటు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, నెట్ ఉండాలి. ఇవంతా ఉన్నాయంటే మీరు దీంట్లో ఖచ్చితంగా ఇంటర్నెట్ నాలెడ్జ్, ఇంగ్లీష్ నాలెడ్జ్ లైట్గా ఉన్నదనుకో మీరు కన్ఫామ్గా దీంట్లో ఎర్న్ చేయగలుగుతారు. దీంట్లో దాంట్లో ఎలా రిజిస్టర్ కావాలో ఇప్పుడు మొబైల్ ద్వారా దాంట్లో రిజిస్టర్ అయ్యేది మాత్రం తెలుసుకున్నాం. ఫస్ట్ గూగుల్ క్రోమ్కి వెళ్ళి గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేశాక ఇప్పుడు microworkers.com అనేది ఓపెన్ చేయండి. దాంట్లో ఫస్టే ఉంటుంది microworkers.com, దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళాక ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 3 డాట్స్లోకి వెళ్ళండి. అక్కడ రిజిస్టర్ అనే బటన్ లాస్ట్లో ఉంటుంది. దాంట్లోకి రిజిస్టర్లోకి వెళ్ళాక ఇక్కడ ఇది రిజిస్టర్ పేజ్. దీంట్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ నేమ్, మీ ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో అదే ఇక్కడ ఇవ్వండి. ఫస్ట్ నేమ్, తర్వాత మిడిల్ నేమ్ ఆప్షనల్, అది మీకు ఉంటే ఇవ్వండి లేదంటే వదిలేయండి. లాస్ట్ నేమ్, ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత కంపెనీ కూడా మీకు ఇష్టం, మీరు అది ఆప్షనల్లో ఉంది కాబట్టి మీకు ఏదైనా కంపెనీ ఉంటే లేదంటే మీకు ఏమైనా యూట్యూబ్ అకౌంట్ ఉంటే అక్కడ దాని పేరు యాడ్ చేయండి. బర్త్డే డేట్ యాడ్ చేయండి. ఈమెయిల్ అడ్రస్, మీకు ఏ ఈమెయిల్ అయితే మీరు ఒరిజినల్ జీమెయిల్ మాత్రమే ఉండి, గూగుల్ అకౌంట్ మాత్రమే ఉండి, వేరే ఏ అకౌంట్ ఇచ్చినా ఇది తీసుకోదు. దాని తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ వచ్చి ఖచ్చితంగా రెండు అక్షరాలు బిగ్ లెటర్స్, నెంబర్స్ అన్నీ కలిపి 8 స్ట్రాంగ్గా టైప్ చేసుకోండి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కింద అడ్రస్ ప్రొవైడ్ అవర్ మెయిలింగ్ అడ్రస్, వ్యాలిడ్ మెయిలింగ్ అడ్రస్ అంటే మీ ఊరు, జిప్ కోడ్ అంటే ఉంటుంది కదా ఏరియా జిప్ కోడ్ అనేసి, అది మీ డిస్ట్రిక్ట్, మీ సిటీ మొత్తం ఇచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇండియా అనేసి ఇక్కడ ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. అంతా సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ నొక్కారంటే మీకు అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. అకౌంట్ ఓపెన్ అవుతానే మీ ఈమెయిల్కి ఒక యాక్టివేషన్ ఈమెయిల్ అనేసి ఒకటి వస్తుంది లింకు. అక్కడ మీరు క్రియేట్ చేశారంటే ఆల్రెడీ నేను చేసేదానికి లేదు ఇది. ఇంకొకటి ఏమంటే ఒకే అకౌంట్, ఒక ఈమెయిల్కి ఒక అకౌంట్ మాత్రమే క్రియేట్ చేసుకోవాలి, రెండో అకౌంట్ క్రియేట్ చేసినామంటే ఇది వర్క్ అవ్వదు, అది డిలేట్ అయిపోతుంది. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా లాగిన్ అవుతాను. మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి కన్ఫర్మేషన్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారంటే అది ఆటోమేటిక్గా కన్ఫర్మేషన్ అయిపోతుంది, నేను డైరెక్ట్గా లాగిన్ అవుతాను. 1 మినిట్ ఫ్రెండ్స్. నా అడ్రస్ ఇచ్చేసాను, లాగిన్ అయిపోయాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే microworkers.com. దీంట్లో ఎలా వర్క్ చేయాలి,
ఎలా ఎలా ఎర్న్ చేయాలి క్యాష్. ఆల్రెడీ నేను దీంట్లో వర్క్ చేస్తున్నాను చూడండి, $1.71 నాకు ఆల్రెడీ అకౌంట్లో ఉన్నాయి. ఇది ఎలా వర్క్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఎన్నో ఆల్ జాబ్స్ అనేసి ఉంటాయి, అంటే ఇన్ని రకాల జాబ్స్ అనేసి ఇక్కడ ఉంటాయి. అంటే సైన్అప్ చేస్తే 10 cents ఇస్తామను, క్లిక్ సెర్చ్ అంటే వెబ్సైట్ని సెర్చ్ చేస్తే 10 cents చూడండి, 12 cents, 10 cents, 12 cents, 50 cents, ఇలా ప్రతి ఒక టాస్క్కి అమౌంట్ అనేది ఇక్కడే ఇచ్చుంటారు. అది ఎలా ఎంత టైంలో పడుతుంది అంతా ఇక్కడే ఇచ్చుంటారు. టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా ఓట్ చేస్తే 10-11 cents ఇస్తామని, ఇలా ఎన్నో జాబ్స్ దీంట్లో ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ చూడండి, ఆల్ జాబ్స్, లేటెస్ట్, బెస్ట్ రేటింగు అన్నీ ఇక్కడే ఉన్నాయి. దీంట్లో వర్క్ ఎలా చేయాలంటే మీరు ఏం లేదు, అక్కడే ఇన్స్ట్రక్షన్ మొత్తం అక్కడే ఉంటుంది, దాన్ని వాళ్ళు చెప్పిన విధంగా చేస్తే సరిపోతుంది. చూడండి, దీన్ని చూపిస్తాను ఇది ఎలా చేయాలి. ఇక్కడే వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ వర్కర్, వర్కర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇక్కడే చూడండి. సెర్చ్ గూగుల్ అండ్ ఫైండ్ ఎనీ మేక్ మనీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ రిసిప్షన్. గూగుల్కి వెళ్ళి మేక్ మనీ అంటే మనీ ఎర్న్ చేసే యాప్ లేదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకొని దాంట్లో సైన్అప్ అయ్యి ఉన్నాయి కదా, ఫైబరు, ఫ్రీలాన్సరు, అలా ఎన్నో యాప్స్ ఉంటాయి కదా, వాటిలో సైన్అప్ చేసుకొని పోస్ట్ విల్ బీ పే ఫర్ కాల్ ఈజెడ్ మనీ, అంటే 30K ఇన్కమ్ ప్రూఫ్ సెకండ్ వీక్. అంటే ఇది వీక్లీ అడుగుతుంది, అంటే ఒక వీక్ ఎంత చేయొచ్చు, మనీ ఎంత ఎర్న్ చేయొచ్చు అనేది వీళ్ళు తెలియజేయమంటున్నారు. ఉండండి, ఇది మీకు కొంచెం కష్టంగా ఉంటే ఇంకోటి చూపిస్తాను మీకు ఈజీ మెథడ్లో. ఇక్కడ చూడండి, యూట్యూబ్ అనేది ఒకటి ఉన్నది చూడండి. దీంట్లో ఎలా వర్క్ చేయాలి, గో టు ఈ పేజ్కి వెళ్ళండి, సబ్స్క్రైబ్ ద ఛానల్. ఈ పేజ్కి వెళ్ళానంటే ఈ పేజ్కి వెళ్తే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు ఈ పేజ్కి వెళ్ళి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ పేజ్కి వెళ్ళి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేశారంటే అంతే, అది టాస్క్ ఫినిష్. వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఫస్ట్ ఛానల్ లింకు, సెకండ్ ఛానల్ లింకు, మూడో ఛానల్ లింకు. అక్కడ లింక్ వస్తుంది కదా, ఆ ఛానల్ యా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకో ఆ లింకు అది ప్రొవైడ్ చేసి ఐ యాక్సెప్ట్ దిస్ జాబ్ మీ కింద ఇది యాక్సెప్ట్ దిస్ జాబ్ అని చేశారంటే ఇక్కడ వస్తుంది. మీరు ఆ లింకులు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసారంటే మీరు ఏదన్నా అంటే వాళ్ళు స్క్రీన్ షాట్ అడిగినప్పుడు ఇక్కడ చూస్ ఫైల్ అనేసి ఇక్కడ ఇచ్చేసి ఆ లింక్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసారంటే అంతే, ఫినిష్ ద జాబ్ అంటే నాది ఇక్కడ ఐ కన్ఫర్మ్ ఐ హ్యావ్ కంప్లీట్ దిస్ టాస్క్ అని ఇక్కడ నొక్కారంటే అది కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ నేను చేస్తున్నాను, మీకు ప్రూఫ్ చూపిస్తాను అండి. ఇది ప్రూఫ్ చూపిస్తాము, నేను టాస్క్ అయి కంప్లీటెడ్. చూడండి, నేను ఇన్ని టాస్క్ చేస్తున్నాను, ఫస్ట్ ఒక టాస్క్ ఫెయిల్ అయింది, మొత్తం ఆల్మోస్ట్ చూడండి 34 cents వచ్చింది, 10 cents ఇచ్చారు, 10 cents ఇచ్చారు చూడండి. అంటే ఇలా ఉందంటే పెండింగ్ రివ్యూ అనేసి, రివ్యూ పెండింగ్లో ఉంది. ఇక్కడ చూపిస్తారు సాటిస్ఫైడ్ ఫెయిల్ అంటే బ్లూ రంగులో వస్తుంది, నాట్ సాటిస్ఫైడ్ అంటే ఫెయిల్ అయిందంటే మీరు ఏదైనా తప్పు చేశారంటే ఈ రంగులో వస్తుంది, పెండింగ్ రివ్యూ అంటే ఏమి ఉండదు మైనస్ అనేసి చూపిస్తుంది. ఇలా ఒకటేమంటే ఫ్రెండ్స్, దీంట్లో 75% సక్సెస్ రేట్ ఉండాలి. అలాంటప్పుడే మీకు ఇది రన్ అవుతుంటుంది. మీరు కానీ చాలా తప్పులు చేసి చాలా తప్పుగా కానీ అక్కడ కానీ టాస్క్ ఫినిష్ అని చేశారంటే ఖచ్చితంగా యాడ్ అకౌంట్ అనేది డిలీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. దీంట్లో నెక్స్ట్ వీడియోలో దీంట్లో ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, ఎలా మీరు ఫ్రెండ్స్ దీంట్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అంటే అకౌంట్లో దీంట్లో మనం చేసిన డబ్బులు ఎలా మన దీంట్లో అమౌంట్ తెచ్చుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, విత్డ్రా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, విత్డ్రాకి వెళ్ళారంటే ఇక్కడ ప్లేస్ న్యూ విత్డ్రాల్ రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్ మీరు ఇది విత్డ్రా చేయాలంటే ఇక్కడ న్యూ విత్డ్రాల్ రిక్వెస్ట్ అని టైప్ చేశారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే లోకల్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫర్ అంటే మనకి 3% వాళ్ళు కట్ చేసుకుంటారు, అంటే ట్యాక్స్ అన్నమాట, ట్యాక్స్ ద్వారా వాళ్ళు కట్ చేసుకుంటారు. ఇక్కడ ఉన్నది చూడండి, అమౌంట్ విత్డ్రా మీరు ఎంత అమౌంట్ విత్డ్రా అంటే $9 అయిన తర్వాత మాత్రమే విత్డ్రా తీసుకొని అవుతుంది. సెండ్ పేటిఎం పేమెంట్ టు అంటే ఎక్కడ మీరు స్క్రిల్స్ మీకు అకౌంట్
పేపాల్ అకౌంట్ ఉంటే పేపాల్ అకౌంట్ ఐడి, స్కిల్ అకౌంట్ ఉంటే స్కిల్ ఐడి, ఇంకా పయోనీర్ అకౌంట్ ఉంటే పయోనీర్ ఐడి ఇవంతా ఇచ్చేసి ఎవరు పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫికేషన్ పిన్, మీరు ఈమెయిల్లో వెరిఫికేషన్ పిన్ అనేది ఒకటి వస్తుంది, మీరు ఇక్కడంతా ఎంటర్ చేశారంటే ఆ పిన్ తెచ్చి ఇక్కడ ఇచ్చారంటే సబ్మిట్ రిక్వెస్ట్ సబ్మిట్ ఇచ్చారంటే మీ అమౌంట్ అంతా పేపాల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీకు పేపాల్ అకౌంట్ ద్వారా మీరు చేసుకున్నారంటే మీకు 7.50 అంటే 7.50% మీకు ట్యాక్స్ అనేది కట్ అవుతుంది అన్నమాట. ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే బెస్ట్ సైట్ ఫ్రెండ్స్, దీంట్లో ఖచ్చితంగా ఎర్న్ చేయొచ్చు. డైలీ ఒక 20-30 టాస్క్ చేసినా కూడా ఆల్మోస్ట్ $5 అనేది ఎర్న్ చేసుకోవచ్చు.